హలో, నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము ఆరోగ్యకరమైన క్యారెట్తో మంచి వేపుడు తయారు చేసుకుందామండి. ఈ క్యారెట్ వేపుడు మనకి చపాతి, నాన్, పుల్కాలకి చాలా బాగుంటుంది. అలాగే మనం పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఈ క్యారెట్ వేపుడులో కొద్దిగా అన్నం కలిపి పంపించేయచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే పప్పు, పప్పుచారు, పచ్చళ్ళు, పొళ్ళు అలా చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ రెసిపీ ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. 1/4 కిలో క్యారెట్ అండి, 1 టీ స్పూను మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు, 5-6 చితక కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, 1 చిన్న ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి, 1 ఎండుమిరపకాయి, కొద్దిగా కరివేపాకు. ముందుగా మనం ఈ క్యారెట్కి పైనంతా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఈ పుట్నాల పప్పుని కొద్దిగా బరకగా పౌడర్ చేసి పెట్టుకుందాము. ఓకే అండి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుట్నాల పప్పును కూడా ఇలా మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మనము మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఒక పాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న 1 టీ స్పూను ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయని ఇలా గిల్లి వేసేసుకున్నాము. తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ కలుపుకొని ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించిన అవసరం లేదు, ఇలా వేగితే చాలు. ఇప్పుడు మనము చెక్కు తీసి కడిగి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇందులో వేసేసుకున్నాము. ఒకసారి ఈ పోపులో బాగా క్యారెట్ ముక్కల్ని కలిపేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ పచ్చి ముక్కలే వేసానండి, ఉడకబెట్టి వేయలేదు. ఈ ఉప్పు పసుపులో ఈ ఉల్లిపాయ చెమ్మతో కాసేపు అలాగే మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గించుకుందాము, తొందరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్లోని తడంతా అయిపోయి ఆయిల్ బయటకు వస్తుందండి. ఈ టైంలో మనము 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి రెండు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనము చితక కొట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేసి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఉల్లి వేసిన తర్వాత సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి, లేదంటే పొడి మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. వెల్లుల్లిపాయ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా మనము పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఈ క్యారెట్ ముక్కల వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. మనం కొద్దిగా
అన్నం వేసి ఇందులో కలిపిచ్చేసామంటే లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. పుట్నాల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదు, అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర కలిపేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఇలా సింపుల్గా మనము క్యారెట్ వేపుడు చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కొద్ది కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మనము ఇలా క్యారెట్ వేపుడు చేసేసి ఇందులో కొద్దిగా రైస్ వేసి కలిపి పంపించేసామంటే లంచ్ బాక్స్కి చాలా హ్యాపీగా తింటారండి వాళ్ళు. అలాగే పప్పు పప్పుచారు లేదా పచ్చళ్ళు పొళ్ళు అలా చేసుకొని పక్కన ఇలా క్యారెట్ ఫ్రై పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అవి చూసి చక్కగా ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.